హాయ్ గైస్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఏ కాలేజీలో అయినా సరే కాలేజ్ ప్లేస్మెంట్స్లో వచ్చిన జాబ్స్ అన్నీ నిజంగా స్టూడెంట్స్కి ఇస్తున్నారా లేదా సో ఈ విషయం గురించి నాకంటే ఆల్రెడీ ఫైనల్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్కి మాత్రం బాగా తెలుస్తుంది అండ్ నేను ఒక ఫ్యాకల్టీగా నేను అబ్జర్వ్ చేశాను కొన్ని కాలేజీలో నేను చేశాను కాబట్టి నాకు మంచి అవగాహన ఉంది సో అదేంటంటే మీరు కాలేజీలో జాయిన్ అవుతున్నప్పుడు లేదంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతున్నప్పుడు కాలేజీ వాళ్ళు చూపించుకునే ఎన్నో రకాల ఫామ్ప్లెట్స్లో ఎన్ని కంపెనీల్లో ప్లేస్ అయ్యారు ఎన్ని కంపెనీల్లో ప్లేస్ అయ్యారని చూపిస్తూ ఉంటారు ఆ నేమ్స్ కూడా మనం చాలా వరకు విని ఉండం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు చాలామంది వస్తారు యాజ్ వెల్ యాజ్ ఒక బీపీఓ కానీ కాల్ సెంటర్కి సంబంధించిన కంపెనీలు కానీ చాలా వస్తుంటాయి అవన్నీ కలిపి ఇంత పెద్ద ఫామ్లెట్ తయారు చేస్తారు కాలేజీలో పెద్ద పెద్ద నేమ్స్ ఫొటోస్తో ఉంటాయి సో ఎంతవరకు నమ్మచ్చు అనేది నా థింకింగ్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కాలేజ్ స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు అప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి కాలేజ్ నడుపుతున్నావు అన్ని సంవత్సరాల నుంచి ఉన్న ప్లేస్మెంట్స్ అయిన పిల్లల ఫొటోస్ కూడా ఒక్కొక్కసారి వేస్తూ ఉంటారు అంతేకాదు రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు కానీ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ ఇస్తారు కానీ వాళ్ళు నిజంగా జాయిన్ అవుతారా లేదనేది పెద్ద డౌట్ ఎందుకంటే నేను ఎప్పుడో ఫ్యాకల్టీగా చేసినప్పుడు కూడా పెద్ద కాలేజ్ ఉంది మన హైదరాబాద్లో అది ఉమెన్స్ కాలేజ్ అందులో పెద్ద అవకతవకలు జరిగాయి ఏంటి అంటే కాలేజీకి వచ్చేసి ప్లేస్మెంట్స్గా ఇచ్చేసి వాళ్ళ పిల్లల్ని అందరినీ ఇందులో ప్లేస్ చేసాము ఇందులో ప్లేస్ చేసామని చెప్పేస్తారు ఒకసారి కాలేజ్ అయిపోయి సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత ఆ పిల్లలకి ఆఫర్ లెటర్ రావు వాళ్ళు పిలవరు వీళ్ళేమో జాబ్ వచ్చేసింది కానీ పండగలు పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో అలా జరిగిన ఇష్యూ అది ఎంత పెద్దదైందంటే పెద్ద గొడవ అయిపోయి ఆ కాలేజ్ మీదకి వెళ్ళి స్టూడెంట్స్ అందరూ ఫైట్ చేసి అది పెద్ద న్యూస్ పేపర్లో పెద్ద ఇష్యూగా అయిపోయింది సపోజ్ ఇంతమంది ఇంతమంది ప్లేస్ అవుతూ ఉన్నారు మరి అవుతున్నప్పుడు నిరుద్యోగం ఎందుకు అంత అంతగానో ఎక్కువ అవుతుంది మళ్ళీ అదే కాలేజీలో చదివిన పిల్లలు బయట ఎందుకు వచ్చి ఆఫ్ క్యాంపస్లో ట్రై చేసుకుంటున్నారు ఎందుకంటే ఒకరికి కమ్యూనికేషన్ ఉండదు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత గ్యాదరింగ్ అనేది ఉండదు ఒక్కొక్కరు ఇండివిజువల్కి వెళ్ళి కాలేజీలో మీట్ అవుతారు తప్ప ఒక గ్యాదరింగ్ వెళ్ళి ఉండదు అలాంటి విషయాలు ఎవరన్నా ఫ్యాకల్టీ కానీ కాలేజీ వాళ్ళు కానీ మాట్లాడినా కానీ మా పని అయిపోయింది మీరు డైరెక్ట్ కంపెనీతో మాట్లాడుకోవాలని అని అంటారు కానీ ఇక్కడ కొన్ని ఘోరాలు జరుగుతూ ఉంటాయి నేను ఫ్యాకల్టీగా చేసినప్పుడు వన్ ఆఫ్ ద కాలేజ్ పేరు చెప్పను బట్ ఆ కాలేజ్లో ఒక మంచి పెద్ద ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ఒక కంపెనీ ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి ఎంక్వైరీ చేయడానికి వచ్చారు ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ఒక అతను వచ్చాడు పెద్ద ఆయన వచ్చినప్పుడు ఎక్కడో గేట్ బయట కాలేజ్ బయట ఉన్న గేట్ నుంచి లోపలికి వచ్చే వరకు రెడ్ కార్పెట్ వేసి చుట్టూ అమ్మాయిలను నిలబెట్టి ఆ ఫ్లవర్స్ వేసుకుంటూ వాడిని స్వాగతంగా లోపలికి తీసుకొచ్చారు ఫైనల్గా ఏమైందంటే వాడు వచ్చాడు వారు వచ్చిన ఆరు నెలలకి సెమిస్టర్ ట్రైనింగ్లో వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేశాడు కండక్ట్ చేసి కొంతమందిని ఒక నలభై మందినో యాభై మందినో తీసుకున్నారు తీసుకున్న తర్వాత కాలేజ్ అయిపోయింది కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ లిస్ట్లో ఏమైపోయింది పేరు వచ్చేసింది ఈ కంపెనీ వచ్చి ఇంతమంది ప్లేస్ చేసుకున్నారని స్టూడెంట్స్ కూడా ఆఫర్ లెటర్ లాంటివి చేతిలో పెట్టారు ఫైనల్గా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు 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 ఇంకా ప్లేస్మెంట్స్ ఇవ్వకపోతే వాళ్ళు కాల్ చేస్తే ఏమన్నారంటే మనిషికి ఇంత కట్టండి మీకు ఇంత ట్రైనింగ్ ఇప్పిస్తాము అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని మేము తీసుకుంటాము ఇది జరిగింది సో ఇది జరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటివన్నీ మీరు ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి లేదంటే అందులో కొంతమంది క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఒక జాబ్ వచ్చి ఇంకో జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇది పోతే పోనీ ఇంకోటి వచ్చే నమ్మకం ఉంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరు సో అట్లా రాకపోయినా కానీ వదిలేస్తారు అట్లా నార్మల్గా చదివి ఒక స్టూడెంట్కి ఇలాంటి వాటి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకొని వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా తప్పు చేస్తున్నట్టే ఎందుకంటే ఏ కాలేజీని ఏ ప్లేస్మెంట్ని మీరు నమ్మలేరు ఒక జాబ్ వచ్చింది కదా అని ఇంకో దానికోసం ట్రై చేయకుండా ఉన్నట్లయితే మీరు తప్పు చేస్తున్నట్టే ఇవాళ రేపు ఉన్న కాలేజెస్ వాళ్ళ నేమ్ పెట్టుకోవడానికి తప్ప వాళ్ళ నేమ్ని పైకి తెచ్చుకోవడానికి ఎన్నో ప్లేస్మెంట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు ప్లేస్మెంట్స్ అన్నీ ఉంటాయి మీకు తెలుసా ఎయిటీ పర్సెంట్ కాల్ సెంటర్సే ఉంటాయి ఈవెన్ మీరు పెద్ద పెద్ద కంపెనీలో జాయిన్ అయినా వాళ్ళ కాల్ సెంటర్లోనే తీసుకుంటారు సో కావాలంటే మీ సీనియర్స్ని సూపర్ సీనియర్స్ని కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోండి మీరు వెళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీకా కాల్ సెంటర్గా అనేది మీకు క్లారిటీ తెలియాలి ప్రతి కాలేజీలో జరిగే విషయమే కాకపోతే కాలేజ్ వాళ్ళకి ఇది నిజంగా సంబంధం ఉండదు బట్ కొంతమంది కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళని పిలిపించి వాళ్ళు క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేసి తర్వాత ఆఫర్ లెటర్స్ ఇచ్చి వెళ్ళిపోతారు ఆ కాలేజ్ వాళ్ళు ఇది కూడా కాంట్రాక్ట్గా మాట్లాడుకొని వాళ్ళకి సమ్ అమౌంట్ ఇచ్చి ఇచ్చే పని చేపిస్తారు తర్వాత బెంచ్ మీదకి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ ఆఫర్ లేదనో ప్రాజెక్ట్ రాలేదనో రిజెక్ట్ చేస్తూ ఉంటారు సో అవి కూడా జరుగుతాయి ఇదంతా కాలేజ్ వాళ్ళ పని ఉంటుంది కాలేజ్ వాళ్ళు తీసుకొస్తారు కండక్ట్ చేస్తారు వాళ్ళకి మనీ ఇచ్చేసి వాళ్ళని పంపించేస్తారు మీకు జాబ్ రాదు ఆఫర్ లెటర్ మాత్రం చేతిలో ఉంటుంది ఉంటుంది అనవసరంగా ఆరు నెలలు వెయిట్ చేసుకోవద్దు మీరు ఏదైనా కంపెనీకి మీరు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇంటర్వ్యూకి కానీ రిటర్న్ టెస్ట్ కానీ వెళ్తున్నట్లయితే దాని గురించి ఖచ్చితంగా తెలుసుకొని వెళ్ళండి అంతేగాని ముందే వెళ్ళి సెలెక్ట్ అయిపోమని ఇలా అనుకొని జాయిన్ అవుతాం అనుకుంటే మాత్రం చాలా తప్పు సో ఖచ్చితంగా క్షుణ్ణంగా తెలుసుకొని వెళ్ళండి ఒక మంచి కంపెనీ కోసం ట్రై చేయండి నా సజెషన్ ప్రకారం క్యాంపస్ ప్లేస్మెంట్ ఈజ్ బెస్ట్ ఎందుకంటే బయటికి వస్తే మీరు ఒక జాబ్కి రెండు వేలు మూడు వేల మందిని పోటీగా ఎదుర్కోవాల్సి వస్తుంది అదే క్యాంపస్లో మీకున్న అరవై మంది లేదంటే మీ కాలేజీలో ఉన్న రెండు వందల నలభై మంది తప్ప ఎక్కువ మంది ఉండరు కాబట్టి క్యాంపస్ నుంచి బయటకు వస్తుందంటే ఏదో ఒక జాబ్తో రండి అది కూడా ఒక మంచి జాబ్తో రండి ఇలా అల్లటప్ప కంపెనీకి జాయిన్ అయిపోయి వాళ్ళు ఆఫర్ లెటర్స్ తీసుకొని తర్వాత వాళ్ళు పిలవకపోతే బాధపడే బదులు అన్ని కంపెనీలకు ట్రై చేయండి ఒక మంచి కంపెనీని చేసుకొని దాంట్లో జాబ్ కొట్టండి కాబట్టి మీకు మధ్యలో ఉన్న టైంని మంచిగా యూటిలైజ్ చేసుకొని వేరే జాబ్స్ ఎత్తుకోవడం చాలా మంచిది ఒకదాని మీద ఎప్పుడూ డిపెండ్ కావద్దు ఓకే ఇది నేను చెప్పాలనుకున్నది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చినట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్గా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అంతా మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటివరకు బాయ్ గైస్